ఈ వీడియోలో మనం అలసంద వడలు అంటే అలసంద గారెలు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇది రాయలసీమ పల్నాటి ఫేమస్ డిష్. అక్కడ స్ట్రీట్ ఫుడ్ గా ఇది దొరుకుతుంది. వీటిని ఒక 8 గంటల పాటు నార్మల్ వాటర్ లో నానబెట్టాలి లేదా హాట్ వాటర్ లో ఒక 2 అవర్స్ నానబెట్టినా సరిపోతుంది. దీనికి 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసి మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, వాటర్ యాడ్ చేయకుండా ఇది ఈ విధంగా పేస్ట్ గా అవ్వాలి. వాటర్ యాడ్ చేసి వడలు వేసుకోవడానికి రాదు. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమంకి 1 కప్ సన్నగా తరిగిన ఆనియన్స్ ని యాడ్ చేయాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని తీసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని తీసుకోండి. లేదంటే మీరు ఒక 6 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పేస్ట్ గా ప్రిపేర్ చేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మన నోటికి పచ్చిమిర్చి తగలదు. సో పిల్లలు తినేటప్పుడు కూడా మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. సో మిక్సీలో మిర్చిలని గ్రైండ్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ చక్కగా ఉంటుంది. సో ఈ మిశ్రమాన్నంతటిని బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో 1/2 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక చేతిలో తీసుకొని ఇంకో చేతిపైన వేసుకొని దాన్ని వడల్లా చేసి ఆయిల్లో జాగ్రత్తగా వేయండి. కావాలి అనుకుంటే లైట్గా హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకోండి. అలా చేయడం వల్ల వడలు చాలా ఈజీగా వస్తాయి విరిగిపోకుండా. ఇలా జాగ్రత్తగా వడల షేప్లో చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఆయిల్లో విడిచి దాన్ని వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు వాటిని రివర్స్ తిరిగేయాలి. వెంటనే తిప్పకూడదు, వెంటనే గరిట పెట్టకూడదు. ఎందుకంటే వెంటనే పెట్టేస్తే గరిట అవి వడలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మీరు ఒకేసారి ఒక 4-5 వడల్ని చేసి ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని దాన్ని జాగ్రత్తగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తిరిగేయాలి గరిట సహాయంతో. ఇవి వేయగానే కలపకూడదు, గరిట పెట్టకూడదు. ఇవి వేయగానే ఒక 5 మినిట్స్ అయిన తర్వాత గరిట సహాయంతో దీన్ని రివర్స్ తిరిగేయండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ అలసందలు గారెలు. మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నేను ఒకటి తీసి చూపిస్తాను మీకు. ఈ విధంగా ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తిరిగేయండి. అలా చేయడం వల్ల చక్కగా ఉడుకుతాయి లోపల. ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలసందలు మన బాడీకి కూడా చాలా మంచిది, హెల్త్కి చాలా మేలు చేస్తాయి. మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. ఇలా అయిన వడల్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని అల్లం చట్నీతో కానీ నాటుకోడి పులుసుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే అసలు నోరూరుతుంది కదా. మరెందుకు లేటు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.